యా రాజగోపాల్ రెడ్డి మళ్ళీ కాంగ్రెస్ గూటికి అధిష్టాన పెద్దలతో కుదిరిన ఒప్పందం నేడు రేపు ఢిల్లీలో కాంగ్రెస్ కండువా నేడు హైదరాబాద్ లో ముఖ్య కార్యకర్తలతో భేటీ మునుగోడు సీటు తమకే ఇవ్వాలంటున్న సిపిఐ లేదంటే స్నేహపూర్వక పోటీ తప్పదని సంకేతం అంటూ ఒకని చూస్తాను సో బీజేపీ నాయకుడు ఆ పార్టీ స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ కొమటి రాజగోపాల్ కాంగ్రెస్ లో చేరడం ఖాయమైంది ఈ మేరకు కాంగ్రెస్ పెద్దలతో ఒప్పందం కుదిరింది అసెంబ్లీ ఎన్నికల్లో మునుగోడు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉండాలని రాజగోపాల్ రెడ్డి నిర్ణయించుకున్నారు ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్న ఆయన బుధవారం నియోజకవర్గానికి చెందిన ముఖ్య కార్యకర్తలు హైదరాబాద్లో సమావేశం కానున్నారు పార్టీ మార్పునకు సంబంధించిన అంశం అందుకు దారితీసిన కారణాలను ఈ సమావేశంలో వెల్లడించే అవకాశం ఉంది అనంతరం బుధవారం లేదా గురువారం ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దల సమక్షంలో రాజగోపాల్ రెడ్డి పార్టీ కండువా కప్పుకోనున్నారు ఆయనతో పాటు మునుగోడు నియోజకవర్గానికి చెందిన పలువురు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు సైతం కాంగ్రెస్ సిద్ధం పుచ్చుకున్నారు ఇదే సమయంలో బీఆర్ఎస్ లో అసంతృప్తితో ఉన్న మాజీ ఎమ్మెల్యే నేతి విద్యాసాగర్ ఇలా చాలా మంది కూడా ఇంతో పాటు పోయే అవకాశం ఉందని స్పష్టంగా మనకైతే అర్థమవుతుంది అయితే గతంలో రేవంత్ రెడ్డిని ప్లస్ బండభూతులు తిట్టినటువంటి రాజగోపాల్ రెడ్డి ఏ ముఖం పెట్టుకుని కాంగ్రెస్ పార్టీలో పోతారో ప్రజలకు వివరించి పోవాల్సిందని చెప్తా ఉన్నాను ఇలా రేవంత్ రెడ్డి కూడా ఈరోజు రాజగోపాల్ రెడ్డిని ఎందుకు తిట్టినో చెప్పాలి ఆ రోజు 18,000 కోట్ల అనేటువంటి ఒక కాంట్రాక్ట్ అనేటువంటి ఒక వాదాన్ని బలంగా తీసుకెళ్ళినటువంటి దానిలో కాంగ్రెస్ పార్టీ చాలా స్ట్రాటజికల్ మూవ్గా చేసినప్పటికీ అది బీఆర్ఎస్ పార్టీకి అవకాశంగా మలుచుకొని దాన్ని బీఆర్ఎస్ పార్టీ గెలవడం జరిగింది ఈరోజు నిజంగా కూడా రాజగోపాల్ రెడ్డి మరి రేవంత్ రెడ్డి ఈ విధంగా మరి ఏ విధంగా ఫైట్ జరిగిందో మరి దాన్ని ఏ విధంగా ప్రజలు చెప్తారో ఇక మీరే తేల్చుకోవాలి వాస్తవంగా